ఎన్నికల గొలుపు కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఓటర్లకు ఏమని విజ్ఞప్తి చేయబోతున్నారు సరి కాంగ్రెస్ వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఉందా మీకు నేను రాజకీయ నాయకులు గాని నేను వారి ఇంటి ఆడబిడ్డ అన్నకి దెబ్బ తగలబడ్డారు మా ఆడబిడ్డకి కానీ మొదలు పని బొచ్చు చేయాలి कांग्रेस కోదాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈసారి ఉత్తమ్ పద్మావతి రెడ్డి మరోసారి బరిలోకి దిగబోతున్నారు 2014 లో ఇదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ పై అతి కొద్ది ఓట్లతో ఓడిపోయారు మూడోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నారు ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పద్మావతి రెడ్డిని ప్రస్తుతం మన దృశ్యాల్లో చూడొచ్చు తన నియోజకవర్గంలో ఉన్న కూచిపూడి అనే గ్రామంలో ప్రస్తుతం పద్మావతి రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుగుతూ ఉన్నారు తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనేది ఓటర్లందరికీ కూడా ఆమె వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ కూచిపూడి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక దేవాలయానికి వెళ్తున్న దృశ్యాలు మీరు ఇక్కడ గమనించవచ్చు ప్రస్తుతం దేవుణ్ణి దర్శించుకుని ఆమె ఆ తర్వాత ఓటర్ల దగ్గరికి ఓట్లు అడగడానికి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఆమె ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నారు సో ఆమెతో కూడా మాట్లాడదాం ఈ ఎన్నికల గొలుపు కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఓటర్లకు ఏమని విజ్ఞప్తి చేయబోతున్నారు ఆమెని అడిగి తెలుసుకుందాం పద్మావతి గారు ప్రస్తుతం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు ఆంజనేయ స్వామికి దండం పెట్టుకున్నట్టున్నారు కొబ్బరికాయ కొట్టేట్టున్నారు ఏం కోరుకున్నారండి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో రావాలి మేమందరము గెలవాలి అని కోరుకున్నాం కాంగ్రెస్ క్యాండిడేట్స్ అందరం గెలవాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో రావాలి భగవంతుడు అని కోరుకున్నాం అంటే ఈసారి కాంగ్రెస్ వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఉందా మీకు అవును రాష్ట్రంలో పక్కాగా వస్తుంది గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి అతి కొద్ది ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు ఒక దశలో మీరే గెలిచారని బ్రేకింగ్ న్యూస్ కూడా వచ్చాయి చివరి నిమిషంలో ఏం జరిగిందో ఒకసారి చెప్తారా అది వాస్తవమే ఒక రౌండ్ లో మనమే ముందంజలో ఉండిన్నాము కానీ నాది మీకు గుర్తుంటే లాస్ట్ సీట్ కౌంటింగ్ లాస్ట్ సీట్ అనౌన్స్ అయ్యింది అప్పటికే ప్రభుత్వం వచ్చింది కాబట్టి వారు నాకు రీకౌంటింగ్ కి అవకాశం ఉన్న ఇవ్వలేదు మధ్యలో కలెక్టర్లు వాళ్ళు వీళ్ళు వచ్చి తారుమారు చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ నియోజకవర్గం మీకు తెలుసు బాగా మీరు ఉన్నప్పుడు ఏం డెవలప్మెంట్ జరిగింది తర్వాత ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఏం డెవలప్మెంట్ జరిగింది ఇదంతా మీరు గమనించే ఉంటారు ఈసారి గెలిస్తే నియోజకవర్గానికి నేను ఇలా చేస్తానని ఒక మేనిఫెస్టో ఏమైనా రూపొందించుకున్నారా ఎస్ అది 2014లో మేనిఫెస్టోనే ఉంది నా దగ్గర ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అనుకున్నాము కొత్తగా తెలంగాణ ఏర్పడ్డాక అధిక నిధులు తో రాష్ట్రం కూడా ఉంది కాబట్టి పెద్ద ఎత్తున మేము నిధులు తీసుకొచ్చి కోదా డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నాము కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మాకు నిధులు రాలేదంత ఊహించుకున్నందుక అందుకే ఈసారి ప్రభుత్వం వస్తుంది అని కూడా అన్ని సర్వేలు కానీ ఇక్కడ వాతావరణం కూడా చూడండి అందరూ తప్పకుండా కాంగ్రెస్ గౌతమ్ మీకోసం చాలా సేపటి నుంచి మేము గమనించాం ఎండలో ఆడవాళ్ళంతా కూడా పాపం ఎండని కూడా లెక్క చేయకుండా మీకోసం వీళ్ళంతా నిలబడి ఉన్నారు చెమటలు గక్కుతూ నమస్తే అమ్మా సో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చూడండి అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 2 గంటల నుంచి ఎండలో మీకోసం పడిగాపులు కాస్తూ ఉన్నారు నేను ఇంటి ఆడబిడ్డని కాబట్టి తప్పక వెయిట్ చేస్తున్నారు అందరూ
నేను రాజకీయ నాయకులు గాని నేను వారి ఇంటి ఆడబిడ్డను ఆడపర్చు నేను అమ్మా మీ ఇంటి ఆడబిడ్డనా మీ అవునండి అవును ఆడబిడ్డే అవునండి అవును ఆడబిడ్డే ఆడబిడ్డే ఆ పండకి దిప్ప చాలా పడతాడు మా ఆడబిడ్డకి కానీ మందులు బన్ని బంద్ చేయాలి నా పిల్లలు ఆగిపోతున్నారు బెల్ట్ షాపులు బంద్ చేయాలి అని చెప్తున్నారు అమ్మా బెల్ట్ షాపులు ఎక్కువ ఉన్నాయి అక్కడ అన్న సార్ पद्मावती रेड्डी कूचिपूडी अने ग्रामानिकि रागाने तरलि वच्चिन जनं मोत्तानि कूडा मीरु चूडोच्चु रोड्लु मोत्तं पूर्तिगा ब्लाक् अयिपोयिनायि अन्नट्टुगा आ चिवरि नुंचि ई चिवरि वरकु जनं अंता कूडा ఎండలోనే ఆమె కోసం వేచి చూస్తూ ఉన్నారు ఆమెకు మద్దతు పలుకుతూ ఎంత పెద్ద ఎత్తున జనం ఉన్నారో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు మీరు వస్తున్నారు అనగానే ఇన్ని వందల మంది ఒక చిన్న గ్రామంలో మీ కోసం నిరీక్షిస్తూ ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంతమంది జనం చూస్తే ఏమనిపిస్తుంది నా కుటుంబం కాబట్టి కాంగ్రెస్ కుటుంబం 30 ఏళ్ల నుంచి ఉన్న సంబంధం ఇది చిన్న పిల్లలు పుట్టక ముందు నేను వచ్చినప్పుడు వీళ్ళు పుట్టలేదు పెద్దగై పెళ్ళిళ్ళై మూడు తరాలుగా మేము ఉన్నాం కాబట్టి హ్యాపీగా ఇప్పుడు ఇక్కడ అనేక సమస్యలు ఈ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయండి ఎస్ఎల్బీసీ నుంచి వాటర్ తెస్తా ఉన్నారు ఇంతవరకు రాలేదు అలాగే కోదాడ పెద్ద చెరువు పూర్తిగా కబ్జాలకు గురైపోయింది ఆ కబ్జాల నుంచి దాన్ని కాపాడేవాళ్ళే లేరు ఈ సమస్యలన్నింటిని ఎలా ప్రస్తావిస్తారు ఇవన్నీ ఇప్పుడు ఇక మన ప్రభుత్వం వస్తే వాటన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంది ఆ కబ్జా పెద్ద చెరువు అనేది చాలా ఏండ్ల నుంచి ఉంది కాబట్టి సరే అది చెరువు ట్యాంక్ బండ్గా మార్చేది అవన్నీ ఉన్నాయి అందరితో మాట్లాడి మరి ముఖ్యంగా ఇక్కడ ఈసారి గతంలో ఉన్న ప్రతిపక్ష నాయకుల్లా లేకుండా అధికార పార్టీలో ఉన్న వాళ్ళంతా రిజైన్ చేసి గతంలో ఉన్న ఎక్స్ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అందరు కూడా ఇప్పుడు ఈ సైడ్ వచ్చినారు కాబట్టి కొంచెము అన్ని వివరాలు మాట్లాడడానికి ఒక దాని మీద సెట్ కావడానికి ఇంకా ఆస్పదం ఉంది కాబట్టి తప్పకుండా చేస్తాం కోదాడ నియోజకవర్గం గంజాయికి అడ్డగా మారిపోయింది ఎక్కడెక్కడి నుంచో గంజాయి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుందని అంటున్నారు ఈ గంజాయి వనంగా కోదాడను మారకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారండి లేదు ఒకటేమో ప్రభుత్వం మారగానే మరి మా మినిస్టర్లు మా ముఖ్యమంత్రులు ఉంటారు కాబట్టి మేము ఎమ్మెల్యేలుగా ఆశీర్వాదంతో గెలిచి ఎమ్మెల్యేలుగా వస్తాము కాబట్టి పక్కాగా పోలీస్ అప్పుడు మా మాట వింటుంది కాబట్టి ఎక్కడికక్కడ అరికట్టం 30 ఏండ్లుగా మేము అరికట్టాం ఈ 5 ఏండ్లలో ఈ పాలకులు వచ్చి ఇవన్నీ చేశారు కాబట్టి పెద్ద విషయం కాదు అరికట్ట మల్లమల్ల యాదవ్ గత 5 ఏళ్లలో ఏం చేశాడని అడిగితే మీరు మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు మల్ల యాదవ్ గారు ఏం చేశారంటే పక్కాగా డ్రగ్స్ ఒకటి వారి కనుసైగల్లో నడిచిందని మాకందరికీ తెలుసు సో మేము కూడా విన్నాము ఇక్కడ చూస్తున్నాం కదా నిన్న కూడా 6 చిన్న పిల్లలు 18 నుంచి 15 సో పోలీసు పక్కదారి చూస్తేనే కదా ఇవన్నీ అవుతాయి సో అవన్నీ పక్కగా సో చెప్పుకోదగ ప్రాజెక్టులు అయితే ఏం తీసుకురాలేదు కోదాడు ఇది ఆంధ్ర బోర్డర్తో ముడిపడి ఉంటుంది నియోజకవర్గం అంతా కూడా ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ నిలబడిపోయిన వాళ్ళు ఎన్నో ఏళ్ల క్రితం ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు సో ఆ ఓటర్లు అందరూ ఈసారి మీ వైపుకి వచ్చే అవకాశం ఉందా ఎప్పటి నుంచో మనం 2000 అంటున్నా 99లోనే అప్పటి వరకు కోదాడు ఒక టీడీపీ సీట్ ఉండింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినాక 99 నుంచి ఇది కాంగ్రెస్ సీట్గా మార్చేసాము ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్డ కోదాడు ఇప్పుడు గతంలో అదే టీడీపీ నుంచి 4 సార్లు గెలిచిన చంద్రయ్య ఈసారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అది మీకు అడిషనల్ బలం అవుతుంది అనుకుంటున్నారా అఫ్ కోర్స్ చాలా పెద్ద బలం ఎందుకంటే ఒక ఎక్స్ ఎమ్మెల్యే గారు 20 ఏండ్లు ఉన్నారు 4-5 టర్మ్స్ తను ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి ప్రతి ఒక్కరి నాడి వారికి తెలుసు ప్రతి ఒక్కరిది తెలుసు కాబట్టి చాలా పెద్ద ఎత్తున నాకు అడ్వాంటేజ్గానే ఉంటుంది అండ్ ఇప్పుడు వారు అధికార పార్టీలో ఉండి రిజైన్ చేసి మరీ వచ్చారు అంటే ఇక్కడ బేసిక్గా మేము గమనించింది కమ్మ రెడ్డి రెండు సామాజిక వర్గాల
డామినేషన్ అనేది కాస్త ఎక్కువ ఉంది రెడ్డి సామాజిక వర్గం ఆటోమేటిగా మీ వైపు ఉంటుంది కమ్మ సామాజిక వర్గం ఓటర్లని మీరు ఎట్లా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు ఇక్కడ నిజంగా కోదళ్ళు కులపరంగా ఎప్పుడు ఓట్లు పడలేదండి మాకు కోదాడతోని గత 30 ఏళ్ళుగా సంబంధాలు ఉన్నాయి కానీ ఈసారి మలయాదవ్ గారు వచ్చి ఆ బీసీ కార్డును ఒకటి తీశారు ఈ మధ్యన వారి వ్యవహార శైలి నచ్చక అధికార పార్టీలో ఉన్న ప్రతి కులంకి చెందిన ప్రజా ప్రతినిధులు రిజైన్ చేసిట వచ్చారు కాబట్టి అదేదో ఉత్తగా అగ్రవర్ణాలు అన్ని బీసీని ఒదిలేస్తున్నారు అంటున్నారు అది తప్పు ఎందుకంటే బీసీ వర్గంలో ఉన్న ప్రజా ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి కోదళ్ళు మాత్రం కులం అంత పెద్ద పని చేయలేదు నమస్తే నమస్తే రండి మీటింగ్ కాలి ఎప్పుడే కానీ కోదాడ ప్రజలు ప్రశాంతత కోరుకుంటారు సో అప్పుడు చంద్రరావు గారు మరి ఏ వారి కులం పరంగా చూస్తే వారు వెల్మా సామాజిక వర్గం అప్పుడు 22 వారిని మోసారు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చారు తర్వాత మధ్యన మళ్ళీ తనకి ఇచ్చారు మళ్ళీ ఒకసారి మల్లయాదవ్ గారికి ఇచ్చారు ఒకసారి దొడ్డ నారాయణరావు గారికి అట్లా కులపరంగా కోదాళ్ళు అయితే ఎప్పుడు కాలేదు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే క్యాబినెట్ లో మంత్రిగా మిమ్మల్ని చూడొచ్చా ఏమో అది అమ్మవారు చెప్తారు నాకు కూడా తెలియదు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇటు మీరు ఇద్దరులో ఎవరికో ఒకరికి ఆప్షన్ వచ్చింది క్యాబినెట్ లోకి వెళ్ళే అవకాశం అంటే అవన్నీ మనకు తెలియదు ఇప్పుడు మన ప్రభుత్వం రావాలి మన ముఖ్యమంత్రి కావాలి వాళ్ళు ఏర్పాటు చేయాలి అది చాలా దూరం క్వశ్చన్ చూద్దాం వెయిట్ అండ్ సీ కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవిత కానీ హరీష్ రావు కానీ ఎన్టీఆర్ బీఆర్ఎస్ కానీ వాళ్ళు అంటున్నది మూడోసారి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తున్నా హ్యాట్రిక్ కొడుతున్నాం అని అననియండి అండి వాళ్ళు అనేది వాళ్ళు అంటారు మనమేం అనలేం కదా కానీ ఇక్కడ మీరు చూడండి ఎట్లా ఉందో సైలెంట్గా కాంగ్రెస్ మార్పు రావాలి కారు పార్టీ పోవాలి కాంగ్రెస్ రావాలి అని అందరు మనసులో అగో చిరునవ్వులో కూడా ఉంది మీరు చూడగలుగుతున్నారు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అంటారు పర్వాలేదు మీ పేరమ్మా తేజశ్రీ మీరు ఫస్ట్ టైం ఓటుకు వచ్చిందా ఇంతకు ముందు ఉందా ఇంతకు ముందు కూడా వేశాను అంటే కాంగ్రెస్ పార్టీ ఓటేస్తారు తప్పకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ కే వేస్తాను ఎందుకు ఆవిడికి ఎందుకు ఓటేస్తారని అడిగితే ఏం చెప్తారు పని ఎవరు ఎవరి వల్ల అవుతుందో మాకు తెలుసు కదా పబ్లిక్ లో టాక్ ఎలా ఉంటుందో మాకు తెలుసు కదా అందుకని చెప్పేసి కాంగ్రెస్ నమ్మకం ఉందా ఆవిడ మీద మీకు తప్పకుండా నమ్మకం ఉంది మాకు నమ్మకం ఉంది ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ఎప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్నాం ఎప్పటికీ ఉంటాం మండలంలో వైఎస్ఎంపీగా ఉన్నాను ఆ పార్టీలో మాకు సముచిత న్యాయం దక్కలేదు అనిపించింది అందుకనే అభివృద్ధి చేసేగా పార్టీ ఏదైతే ఏమైతుంది అన్న ఆలోచనతో ఇందులోకి జాయిన్ అయ్యాం పద్మావతి గారి మీద ఇంట్రెస్ట్ తో వచ్చారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ఇంట్రెస్ట్ మనం చెప్తే వినేటట్టు ఉంటుంది అని చెప్పి అనుకుని వచ్చాము అభివృద్ధి జరగలేదు మండలాల నుంచి కూడా ఏది నిధులు రాలేదు ఎక్కడికి వెళ్ళినా మాకు ఏ గ్రామాలకు వెళ్ళినా మాకు సరైన విలువ ఎవరు ఇవ్వలేదు అట్లా కాకుండా అన్ని నిధులు ఇచ్చినా విధులు ఇచ్చినా అన్నారు ఏ ఊర్లో వెళ్ళినా నిధులు లేవు నీళ్లు లేవు ఏమీ లేవు అందువల్ల మా కాంగ్రెస్ ప్రభుత్వం పద్మమ్మ గారు గెలిస్తే అన్ని మేము వారు గ్యారంటీలు పథకాలు అమలు చేస్తామని అందరికీ చెప్తూ అసగుర్తు ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్కళ్ళని కోరుకుంటున్నాం మీ స్టేట్మెంట్ ఒకటి చూశానండి మా మేనిఫెస్టో అని బీఆర్ఎస్ కాపీ కొట్టిందని మీ స్టేట్మెంట్ ఒకటి చూశాను అంటే ఏ విధంగా అండి మీరు చూసారు కదా మనం 500 అనౌన్స్ చేయగానే గ్యాస్ వాళ్ళు బయటకు వచ్చి 400 అన్నారు అలా లాస్ట్ టైం కూడా అలాగే జరిగింది ఓ 10 రూపాయలు యాడ్ చేసి చెప్పారు అలాగే అన్ని జరిగారు ఇప్పుడు వాళ్ళు కూడా రుణమాఫీ చేస్తా అంటున్నారు 10 ఏళ్ళు చేయలేదు మరి ఇప్పుడు చేస్తున్నది కాపీనే అన్నిటికీ మనం చెప్పిన కాపీ చేస్తున్నారు మహిళలంతా చూడండి ఒకసారి మహిళలను చూస్తే పెద్ద ఎత్తున ఎంత పెద్ద ఎత్తున లేడీస్ అంతా కూడా అక్కడ నిలబడి
పద్మావతి రెడ్డి రాగానే ఆమెకి చేతులూపుతూ స్వాగతం పలుకుతూ ఉన్నారు. వీళ్ళంతా ఈ కనిపించే జనమంతా కాంగ్రెస్ రెగ్యులర్ కాంగ్రెస్ ఓటర్లేనండి, రెగ్యులర్ కాంగ్రెస్ ఓటర్లా లేకపోతే ఈసారి కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులైన వాళ్ళు? వీళ్ళు నార్మల్ జనాలు. మరి కాంగ్రెస్ శ్రేయోభిలాష కూడా ఈ ఊరు జనరల్లీ మనకు బాగానే ఉంటది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీరు ఏం మాట్లాడతారో అని జనం అంతా వెయిట్ చేస్తూ ఉన్నారు, మీ స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ టైంలో నేను మీతో మాట్లాడుతున్నా, మా వైపు సీరియస్ గా చూస్తున్నారు. ఒకసారి జనంతో మాట్లాడండి, నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఒకసారి అది పద్మావతి గారితో మాట్లాడినప్పుడు ఈసారి గెలవడానికి గల కారణాలు, తనను ఎందుకు గెలిపించాలో అన్ని అంశాలు కూడా మనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఎండలో ఆవిడ మాట్లాడాలని, ఆవిడ స్పీచ్ వినాలని ఎంత పెద్ద ఎత్తున జనం అంతా కూడా తరలివచ్చారు, మీరు దృశ్యాల్లో చూడొచ్చు. సో వాళ్ళంతా కూడా ఆవిడ మాట్లాడే మాటలు వినటం కోసం, ఆవిడిచ్చే హామీల కోసం ప్రభుత్వం ఇక్కడికి వచ్చారు. ఇప్పటికే ఆల్రెడీ గతంలో ఇక్కడ ఒకసారి ఎమ్మెల్యేగా ఆమె విజయం సాధించారు, ఆ తర్వాత కొద్ది ఓట్ల తేడాతోనే పరాజయం పాలయ్యారు. మరోసారి తన అదృష్టాన్ని ఆమె పరీక్షించుకోబోతున్నారు. సో ఈసారి ఎన్నికలు ఏం జరగబోతోంది, బొల్లం మల్ల యాదవ్ను మళ్ళీ గెలిపిస్తారా లేకపోతే పద్మావతికి పట్టం కడతారా అన్నది మరికొద్ది రోజుల్లో తేలబోతోంది. ఇది కోదాడ నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యే కార్యక్రమం సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ అశోక్.